హిందూ పత్రిక తాజా కథనంతో రాఫెల్ కుంభకోణంపై జరుగుతున్నటువంటి వివాదం మరో కొత్త మలుపు తిరిగిందని చెప్పి అనుకోవాలి. ఈ విషయాన్ని ప్రస్తావించే ముందు, విశ్లేషించే ముందు ఒక 3 దశాబ్దాల క్రితం జరిగినటువంటిది, దాన్ని కూడా ప్రస్తావించుకోవటం అవసరమేమో, కాకతాళీయమైనా కూడా అది అవసరమేమో అనిపిస్తుంది. దాదాపు 32 ఏళ్ళైంది. 1986లో మొట్టమొదటిసారి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ ఒక బోఫార్స్ గన్లను కొనడం కోసం, శతగ్ని వాటిని కొనుగోలు చేయడం కోసం ఒక ఒప్పందం కుదుర్చుకోవటం, చివరికి దాని గురించి జెనీవాలో ఉన్నటువంటి హిందూ పత్రిక విలేకరి సుబ్రహ్మణ్యం, ఆ చిత్ర సుబ్రహ్మణ్యం అని ఆవిడ పెట్టినటువంటి బాంబు ఎలా పేలిందంటే, దీని వెనకాల ఒక పెద్ద 60-70 కోట్ల రూపాయలటువంటి ఒక కుంభకోణం జరిగింది, చేతులు ముడుపులు చేతులు మారాయని చెప్పి, అప్పుడు కూడా అదే హిందూ పత్రికలో, అప్పుడు రామ్ గారు నాయకత్వంలో నేతృత్వంలో నడుస్తున్నటువంటి హిందూ పత్రికలోనే వాళ్ళ జెనీవా కరస్పాండెంట్ చిత్రా సుబ్రహ్మణ్యం గారి కథనం దాంట్లో వేయటం జరిగింది. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత అప్పుడేమో రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ అదే హిందూ పేపర్లో ఏమొచ్చిందంటే, ఇవాళ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మరొక కథనం ఈసారి రామ్ గారి పేరుతో వచ్చింది. దాంట్లో ఆయన చాలా కొత్త విషయాలు కూడా చెప్పారు, డాక్యుమెంటేషన్స్ కూడా పెట్టారు. ఆయన పెట్టి ఒక రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా కాదంటున్నా కూడా వద్దంటున్నా కూడా అనేక సార్లు దాని గురించి రిటర్న్గా లిఖితపూర్వకంగా రాసినా కూడా ప్రధానమంత్రి కార్యాలయం పట్టించుకోకుండా ఈ రాఫెల్ డీల్ కుదుర్చుకోవటంలో ముందుకు పోయిందని చెప్పి ఆరోపణ. సహజంగానే మరి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అవకాశాన్ని వదులుకోదు కదా, రాహుల్ గాంధీ దీన్ని పట్టున్నారు, వాళ్ళు చెప్పాల్సినటువంటి పద్ధతులు వాళ్ళు ఇస్తారు, కంచే చేను మేస్తుందనే పద్ధతిలో వాళ్ళు చెబితే దానికి తగ్గట్టుగా వీళ్ళు మళ్ళీ మోడీ గారు కూడా అదే రీతిలో, ఆయనకు ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రసంగ చాకచక్యం ఉంది కదా, దాంతో ఆయన జవాబు చెప్పటం, దానికి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చను ఒక అవకాశంగా తీసుకోవటం, ఇవన్నీ జరిగినాయి మనం చూసాం. అయితే ఏంటంటే ఇది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తేలాలంటే ఏ దేని మీదైనా సరే అండి, ఒకటి అటు పాలక ప్రతిపక్షాలు ఎప్పుడూ తమ వాదన కరెక్ట్ అని చెప్తాయి. బోఫార్స్ వ్యవహారం నడిచినప్పుడు కూడా పార్లమెంట్ అనేక నెలల పాటు అసలు జరగలేదు, అసలు చాలామంది పార్లమెంట్ సభ్యులు ప్రతిపక్షాలు చెందిన వాళ్ళంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. చివరికి ఒక ఫలితం ఏం జరిగింది, ఒక కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. అది అప్పుడు సాధించిన విజయం. తర్వాత బోఫార్స్ ఏమైంది, దాని వ్యవహారం ఏమైందంటే మడదొక్క కథ. అదే బోఫార్స్ కంపెనీ తయారు చేసినటువంటి గన్లు అవే ఏదైతే కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపించారో ఆ బోఫార్స్ శతగ్నుల వలనే మనం ఒక యుద్ధం గెలిచాం. తర్వాత మరి ఇదే విచిత్రంగా ఉంటుంది, ఒకప్పుడేమో సరే వాళ్ళు ఆరోపించింది ఆ శతగ్నుల నాణ్యత బాగా లేదని కాదు, అయితే ఏంటంటే ముడుపులు బాగా ముట్టినాయి, ఎవరు చేశారు ఇదంతా ఒప్పందం అని చెప్పి ఆ కత్తురొచ్చి పేర్లు ఇవన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి. సరే చివరికి అదంతా కూడా ఏమైందంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక తరహాలో నడిచిపోయింది మొత్తం అంతా కూడా. ఆ రోజుల్లో బహుశా ప్రతిపక్షాలు మరి విజయం సాధించినట్టే అనుకోవాలి, వాళ్ళు అనుకున్నది బోఫార్స్ని సాధించారో లేదో తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ని అయితే సాధించారు, ఆ గవర్నమెంట్ పడిపోవటం జరిగింది. ఆ రకంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ కాస్త దానికి తద్విరుద్ధంగా జరుగుతుంది 3 దశాబ్దాల తర్వాత. అప్పుడేమో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, అప్పుడు బోఫార్స్ వ్యవహారం అంతా నడిపింది రాజీవ్ గాంధీ, అయితే ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యం నడిచిందని చెప్పి రాజీవ్ గాంధీ కొడుకైనటువంటి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది, 3 దశాబ్దాల తర్వాత కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలు నడవటం అనేది ఒక విచిత్రం. ఒక్కటి ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఇదంతా కూడా ప్రజల డబ్బు, చౌకీదార్ అని వాళ్ళు వీళ్ళు ఎన్ని రకాల మాటలు మాట్లాడుకున్నప్పటికీ కూడా చివరికి ప్రజాధనాన్ని వీళ్ళు ఖర్చు పెడతారు. అందులో రక్షణ అవసరాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయన్న అనుమానం తలెత్తినా కూడా చివరికి వాటి నాణ్యత మీద కూడా వాటి పనితీరు పట్ల కూడా అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే తెర దించాలి అంటే మాత్రం ఒకటే ఒకటి, తక్షణం ఒక క్షుణ్ణమైన దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిపి చెప్పాలి ఏమీ తప్పు చేయలేదు అని గవర్నమెంట్ అనుకుంటే దాన్ని బయట పెట్టాలి. అలానే
తప్పు చేసింది అని చెప్పి రాహుల్ గాంధీ వీళ్ళందరూ అంటున్నారు కనుక వాళ్ళ దర్యాప్తు బృందం దగ్గర ఆ దర్యాప్తు సంస్థ ఎదుటిన హాజరై వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు బయటపెట్టాలి. అంతేగాని ఇది నెలల తరబడి ఈ విధంగా కీచులాటలు పెట్టుకొని వాదోపవాదాలు సాగిస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మేము కరెక్ట్ అంటే మేము కరెక్ట్ అని అవతల వాళ్ళదే తప్పని నిందారోపణ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారేమో అనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఒక మూడు నాలుగు నెలల్లో జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈ అప్పుడు ఒకప్పుడు బోఫార్స్ ఒక అస్త్రంగా ఎలా తయారైందో ఈసారి రాఫెల్ని అస్త్రంగా ప్రయోగించాలని చెప్పి అనుకుంటారని తెలియదు. ఒక ఇష్యూ కావచ్చు కూడా, మిగతా ఇష్యూలన్నీ గాలి కొట్టుకుపోయి ఈ ఇష్యూతోటే ఎన్నికలకు పోయే అవకాశం ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. అదే ఇక్కడ ఉన్నటువంటి సమస్య. దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలన్నీ ఎటుపోయి చివరికి ఇలాంటి వాటిలో ఈ కీచురాటల వ్యవహారాలన్నీ కూడా ప్రధాన భూమిక వహించే ఒక ప్రమాదం ఉంది. మరి చూడాలి, మరి విజ్ఞత కలిగిన అందరూ రాజకీయ నాయకులు, వాళ్ళకి పరిపాలన అనుభవం ఉంది, వీళ్ళకు పరిపాలన అనుభవం ఉంది, మధ్యలో ప్రజాధనంతో వీళ్ళు ఈ ఆటలన్నీ ఆడుతున్నారు కాబట్టి దీనికి ఖచ్చితంగా ఏదన్నా ఒక మంచి దర్యాప్తు జరిపించి థర్డ్ పార్టీ చేత ఒక నిజాలు ఏమిటనేది ప్రజలకు కూడా తెలియాలి కదా. అది చేయట్లా, ఎంతసేపటికి అవతల వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఆరోపించడం ద్వారా లబ్ధి గడించాలని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే మేమేం చేయలేదు, చేసిందంతా వాళ్లే, వెనకటి చరిత్ర ఇలా చేసే చరిత్ర వాళ్ళదే అని చెప్పి వాళ్ళు కాస్త ఎన్నికల్లో లాభం పొందాలని వాళ్ళు చూస్తున్నారు. ఇది కాదు, ఇది పరిష్కారమే కాదు, ఇది కేవలం వాళ్ళు అధికారం కోల్పోయిన వాళ్ళు అధికారంలో రావడానికి పనికిరావచ్చు, లేదా అధికారంలో ఉన్నవాళ్ళు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా పనికిరావచ్చు. ఈ రెండే సాధించగలుగుతారు చెప్తే అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇంకా కొన్నాళ్ళు జరుగుతాయి ఈ రకమైనటువంటి వాదులాటలు, పార్లమెంట్ సాక్షిగా మనం చూడబోతున్నాం. దీనికి ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి లాజికల్ ముగింపు అనేది రావాలి. అది రాకుండా ఊరికే కొనసాగిస్తూ పోవటం వల్ల కాలయాపన జరగడం తప్పితే వేరే ప్రయోజనం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు.